ఏదో ఒక బూత్ మాట వచ్చిందా హరీష్రావు గారి నోటి నుంచి? ఒకవేళ కేటీఆర్ మాట్లాడితే ఇట్లా మాట్లాడి అట్లా మాట్లాడినట్టు, ఒకవేళ హరీష్రావు గారు మాట్లాడితే ఇట్లా మాట్లాడతారా అంటారు? ప్రాజెక్టుల విషయంలో ఇది కూలిపోయింది, అది గారిపోయింది, ఎందుకో మీకు కళ్ళ ముందే కూలింది, దాని మీద చర్యలు లేవు, సప్పుడు లేదు, ప్రజలందరూ చూస్తుంటే ఇట్లా పోయింది కదా, ఏం జరుగుతుంది, ఏం మతలబులు జరుగుతున్నాయి? ఇంకొక ఆయన 8-9 రోజులు మొత్తం మంది మార్బలాన్ని వేసుకొని అమెరికాకు కొరియాకి ఇంకెక్కడికను తిరిగి చివరికొచ్చి వాళ్ళు చేస్తుంది ఏంది అని అంటే, అప్పుడెప్పుడో కేటీఆర్ గారు కేసీఆర్ గారి పైన నమ్మకంతో ఈ దేశంలో ఈ రాష్ట్రంలోకి వచ్చి పెట్టిన కంపెనీలు ఒక కొత్త ఆఫీస్ కట్టుకోవడానికి శంకుస్థాపన చేసుకుంటే దానికి పోయి ఏగో మేమే తెచ్చినాం. ఇది చెప్తే కొన్ని మొదటి సమస్యలు ఉంటాయి ఊళ్ళల్లో, కానీ మేము ఇచ్చిన ఉద్యోగాల్ని ఆఖరినాడు వచ్చి చేతికి చేయగో నేనే ఇచ్చిన, మేము పూర్తి చేసిన ప్రాజెక్టుకి బటన్ నొక్కి మేమే చేసినాం, ఇక చివరికి ఎక్కడికి పోయినరు? హాస్టళ్ళల్లో విషాహారం తిని పిల్లలు చనిపోతుంటే, వందలాది మంది ఆసుపత్రుల పాలవుతుంటే, ఇది కూడా కేసీఆర్ కారణం, కేటీఆర్ కారణం, సిగ్గుండాలి మాట్లాడడానికి. మేము 9 నెలల కింద ఉండిపోయిన వంట ఇలా మీరు పెడుతున్నారా? బట్టి విక్రమార్క కూడా ఈ మధ్యన విజ్ఞత కోల్పోయి మాట్లాడుతున్నాడు, పాపం రేవంత్ రెడ్డి భాష వాడితేనే ముఖ్యమంత్రి అయితే అనుకుంటున్నాడేమో, రేవంత్ రెడ్డి లాగానే అబద్ధాలు చెప్తేనే ముఖ్యమంత్రి అయితే అనుకుంటున్నాడేమో పాపం. కానీ కావు బట్టి గారు, ఉన్నది పోతుంది నీ గౌరవం. వంటింట్లో హాస్టల్లో పరిశుభ్రత లేకపోతే దీనికి కారణం మీరు, ప్రజలు ఏమనుకుంటారని సోయి ఉండాలి కదా. ఇల్లు రోజు ఒప్పుకోవాలి, ముఖం రోజు గడుక్కోవాలి, పనులు రోజు దొమ్ముకోవాలి, రోజు రోజు చేసుకోవాలి ఎవరు పని వాళ్ళు. నువ్వు ముఖం కడుక్కోక మీరు కారణం అంటే ఏమవుతుంది? ప్రజలు చూసేవాళ్ళు ఏమనుకుంటారు? కొంచెం మాట్లాడేటప్పుడు ఇంకా ముందు ఆలోచన చేసుకోరు. ఇక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పాపానికి అర్థం ఏం మాట్లాడతాడో కాక మాట్లాడతాడో, మరి కనీసం అధికారులను అడిగి వివరాలు తీసుకోవాలి. సీతారామ ప్రాజెక్టుకి మేము అనుమతులు తెచ్చినాం, నవ్వుకుంటారు ఎవడన్నా వింటే? 2018లో మొదలైంది కరస్పాండెన్స్, 2018, 2019, 2020, 2021, 2022 వరుసగా 4 సంవత్సరాల కరస్పాండెన్సు కేంద్రంతో, అన్ని సంస్థలతో, అన్ని డైరెక్టరేట్స్తో మాట్లాడి వరుసగా వస్తున్నాయి అనుమతులు. నేను ఒకటి నేరుగా అడుగుతా ఉన్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, భవిష్యత్తులో అయినా మళ్ళీ తప్పు మాట్లాడకుండా ఉండడం కొరకు చెప్తా ఉన్నా, కొంచెం అధికారుల నుంచి తీసుకోండి, చెప్పకపోతే దబాయించుండ్రి. ఒక్కటంటే ఒకటి, మీరు వచ్చిన తర్వాత కేంద్రానికి రాసిన ఉత్తరం ఉందా?